హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీతో మాట్లాడుతున్నది భాస్కర్ మండువ. ఈరోజు మనం జాకబ్ బ్రేక్ లో ఫార్వర్డ్ సైడ్ ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయో చూద్దాము. జాకబ్ బ్రేక్ లో ఫార్వర్డ్ సైడ్ ఏం బేసికల్ గా ఆల్ రిక్స్ సేమ్ డిజైన్స్ విల్ బి డిఫరెంట్ లిటిల్ బిట్ ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇది టోవింగ్ చైన్స్, ఇది ఫార్వర్డ్ సెక్షను. టోవింగ్ చైన్స్ మన రిగ్ని ఒక చోట నుంచి వేరే చోటకి తీసుకెళ్లాలంటే ఈ టోవింగ్ వైర్స్ ఇవి. ఇది ఒక వైరు, ఇది ఒక వైర్. స్టార్బోర్డ్ సైడ్ అండ్ పోర్ట్ సైడ్, దిస్ సెంటర్ ఇస్ ద ఫార్వర్డ్. ఓకే, ఇది వించ్, ఇది ఎయిర్ ఆపరేటెడ్ వించ్. ఇది దీంతో ఈ చైన్స్ని మనం బోట్కి ఇవ్వడం, బోట్ని తీసుకోవడం జరుగుతుంది. ఎయిర్ ఆపరేటెడ్ 8 bar ప్రెషర్ తోటి నడుస్తుంది. ఇది ఎయిర్ మోటార్. ఇది ఈ మోటార్ తోటి బ్రేక్స్ ఉంటాయి లోపల, ఇంటర్నల్ బ్రేక్స్. ఎయిర్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో లివర్ ఉంటుంది. ఇది మఫ్లర్, ఇది ఎయిర్ ఇన్లెట్, లూబ్రికేటర్, మఫ్లర్, ఎయిర్ ఆపరేటెడ్ హ్యాండిల్. దిస్ ఈస్ ద ఫార్వర్డ్ రివర్స్ అండ్ దిస్ ఈస్ ద పంప్. దిస్ పిస్టన్స్, 6 pistons ఉంటాయి దీనికి. 6 pistons తోటి ఇంక్లూడెడ్ బ్రేక్స్ అండ్ దిస్ ఈస్ mechanical brake. We can lift it, we can release the drum and we can open. This is basically winch. తర్వాత ఇది ఇక్కడ స్పైడర్. ఇది మనం ఎప్పుడైనా హల్ని క్లీన్ చేయాలంటే అవుట్ సైడ్ ఈ న్యూమాటిక్ ఆపరేటెడ్ న్యూమాటిక్ వించ్ ఉంటుంది. ఇది కూడా సేమ్ వించ్, స్మాల్ వించ్ ఈజ్ దేర్. దీంతో మనం అపార్ట్మెంట్స్కి పెయింట్ చేసుకునేటప్పుడు యూజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. తర్వాత ఇది డెక్ ఫ్రీజరు, క్యారియర్ కంపెనీది. ఇది -20 degrees దగ్గర మెయింటైన్ చేస్తున్నాం. ఇది టెంపరేచర్ -20 degrees. కంప్రెసరు, కండెన్సర్, ఎవాపరేటర్ లోపల ఉంటుంది, డ్రయర్, ఫిల్టర్, అకమిలేటర్. దిస్ ఇస్ ద బేసిక్ ఫ్రీజర్. ఇది 10 feet by 10 feet కంటైనర్. ఇది కంటైనర్ని ఫ్రీజర్ చేస్తాము, లోపల -20 degrees టెంపరేచర్ ఉంటుంది. తర్వాత ఇది యాంకర్ బెంచ్. మనం రిగ్ని ఎప్పుడైనా పొజిషనింగ్ చేయాలంటే ఈ యాంకర్ని ఉపయోగిస్తాము. ఇది యాంకర్, బేసికల్గా వించ్. పిక్ వించ్, ఇది ఎలక్ట్రికల్ మోటార్ విత్ ఎలక్ట్రికల్ బ్రేక్స్. ఇది ఎలక్ట్రికల్ బ్రేక్ ఉంటుంది, ఎలక్ట్రికల్ మోటార్, గేర్ బాక్స్, రిడక్షన్ గేర్ బాక్స్. ఇది ఎంత బెంచ్. ఇది కంట్రోల్ ఆపరేషను, ఆపరేట్ చేయడానికి కంట్రోల్ సిస్టమ్. ఇది ఎంత ఆపరేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. జాయ్ స్టిక్స్ తోటి ఎన్ని టన్స్ లోడ్ వస్తుంది వించ్ మీద, యాంకర్ మీద చూడొచ్చు మనం. తర్వాత గ్రీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ గ్రీస్. దిస్ ఈస్ ద లాండ్రీ మిషన్ స్పేర్. సంబడి ఓపెన్ ఏ కూడా మెకానికల్. ఇది అక్కడ ఎయిర్ ఆపరేటెడ్ వించ్ చూసాము, అటువంటిదే ఇది ఎలక్ట్రికల్ వించ్. పెద్దది యాంకర్ వించ్. ఇది దీని బ్రేక్ న్యూమాటిక్ పిస్టన్ తోటి మూవ్ అవుతుంది. పిస్టన్ క్లోజ్ అవుతుంది, బ్రేక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మాన్యువల్గా మనం హ్యాండ్తో చేస్తాము, ఇక్కడ న్యూమాటిక్ కంట్రోల్ తోటి. స్మాల్ హైడ్రాలిక్ పంప్ సంథింగ్ వాల్ క్లోజ్ ద ఓపెన్ ద వాల్స్. ఇది ఫ్రెండ్స్, ఇది వించ్, ఇది యాంకర్. మెన్ ట్రేడ్ మ్యానుఫ్యాక్చర్ యాంకర్ మంచిది. ఇది వైర్, ఇది యాంకర్ లోపల అప్పుడు ఉంటుంది కింద. సో యాంకర్ మంచిది, మెకానికల్ బ్రేక్ ఇది ప్లస్ ఎలక్ట్రికల్ బిహేవ్ బ్రేక్. ఎలక్ట్రికల్ బ్రేక్ ఓన్లీ ఆఫ్ చేస్తాము, మోటార్ ఆగగానే ఎలక్ట్రికల్ బ్రేక్ యాక్టివేట్ అవుతుంది. మోటార్ ఆన్ అయ్యే ముందు, మోటార్ ఆన్ అయ్యి తర్వాత ఎలక్ట్రికల్ బ్రేక్ ఓపెన్ అవుతుంది. అది ఎలక్ట్రికల్ బ్రేక్, ఇది మెకానికల్ బ్రేక్, డ్రమ్ బ్రేక్. ఇది సేమ్ అక్కడ కూడా న్యూమాటిక్ పంప్లో కూడా, న్యూమాటిక్ పంప్లో బ్రేక్ ఉంటుంది ప్లస్ మెకానికల్ హ్యాండ్ బ్రేక్. తర్వాత డీప్ వెల్, 170 hp మోటార్ డీప్ వెల్, 10 inch అవుట్లెట్ అండ్ ఫ్లో కంట్రోల్ వాల్వ్. మాకు మొత్తం 3 deep wells ఉంటాయి. 3 deep wells కూడా ఆన్ చేస్తే మనకు ఫ్లో కంట్రోల్లో కంట్రోల్ అవుతూ ఉంటుంది ప్రెషర్. రెస్ట్ అబౌట్ ఈస్ గోయింగ్ విత్ ఫుల్ సేఫ్టీ గేర్, ఈస్ క్లైంబింగ్ సమ్వేర్. మాకు ఇక్కడ బేసికల్గా జాకబ్ బ్రేక్లో OEM ఉంటాడు,
ఓఎం తర్వాత సీనియర్ టూల్ పుషర్ మెయింటెనెన్స్ సూపర్వైజర్ బ్యాచ్ సూపర్వైజర్స్ ఉంటారు. వాళ్ళ కింద మెయింటెనెన్స్ సూపర్వైజర్ కింద చీఫ్ ఈటీ, చీఫ్ ఎలక్ట్రీషియన్, చీఫ్ మెకానిక్ ముగ్గురు ఉంటారు. వెల్డర్ ఉంటాడు, మెటీరియల్స్ కోఆర్డినేటర్ ఉంటాడు, స్టోర్ కీపర్. తర్వాత చీఫ్ ఎలక్ట్రీషియన్ కింద ఎలక్ట్రీషియన్స్, మెకానిక్ కింద మెకానిక్స్, మోటార్మెన్స్ ఉంటారు. ఇది మెయింటెనెన్స్ టీమ్. అలాగే డ్రిల్లింగ్ క్రూలో సీనియర్ టూల్ పుషర్, తర్వాత డే టూల్ పుషర్, తర్వాత డ్రిల్లర్స్, తర్వాత అసిస్టెంట్ డ్రిల్లర్స్, తర్వాత డెరిక్ మ్యాన్, పంప్ మ్యాన్, తర్వాత ఫ్లోర్ మ్యాన్స్, తర్వాత రస్ట్ బోట్స్. అక్కడ వరకు అది డ్రిల్లింగ్ క్రూ అవుతుంది. మెరైన్ క్రూ, మెరైన్ క్రూ వస్తే అసిస్టెంట్ బ్యాచ్ ఇంజనీర్, బ్యాచ్ సూపర్వైజర్, అసిస్టెంట్ బ్యాచ్ సూపర్వైజర్, అది డెక్ ఫోర్ మ్యాన్, తర్వాత క్రేన్ ఆపరేటర్స్, రస్ట్ బోట్స్ అండ్ పెయింటర్స్, స్కాప్ హోల్డర్స్, పెయింటర్స్ ఆల్ కమ్ అంటారు. తర్వాత క్యాటరింగ్, క్యాటరింగ్లో క్యాంబాస్, క్యాంబాస్ తర్వాత కుక్, చీఫ్ కుక్, నైట్ కుక్ అండ్ లాండ్రీ బాయ్స్, గ్యాలీ హ్యాండ్స్ అండ్ రూమ్ బాయ్స్, వీళ్ళంతా క్యాటరింగ్ క్రూ. ఇలా మొత్తం 120 పీపుల్ ఉంటారు జాకబ్ రిగ్లో. డ్రిల్లింగ్ సైడ్, డ్రిల్లింగ్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అండ్ మెరైన్ డిపార్ట్మెంట్ బేసికల్గా, అండ్ క్యాటరింగ్ డిపార్ట్మెంట్, ఫోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫోర్ హెడ్స్. వీళ్ళందరికీ మెయిన్ ఆఫ్షోర్ ఇన్స్టలేషన్ మేనేజర్, బేసికల్గా డ్రిల్లింగ్ సైడ్ నుంచి ఉంటారు వీళ్ళు. ఆఫ్షోర్ ఇన్స్టలేషన్ మేనేజర్ ఓఎం అంటాము, అది టాప్ పొజిషన్. ఇప్పుడు కొత్త రిగ్స్లో, పాత రిగ్స్లో అయితే మనం ఓన్లీ టూల్ పుషర్ ఇస్ ద మెయిన్ బాస్ ఉండేవాడు ఇంతకుముందు. టూల్ పుషర్ని ఇప్పుడు ఓఎం అంటున్నారు. అది బేసికల్గా జాకబ్ రిగ్లో స్ట్రక్చర్ అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మాస్కర్ లేటర్ మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి. యు కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మై వీడియోస్, దట్స్ మై మెయిన్ మోటో. థ్యాంక్ యూ.